హలో అండి, నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు గరీబ్ ఫుడ్. ఈ రోజు గరీబ్ ఫుడ్ లో నేను ఒక స్వీట్ రెసిపీతో వచ్చానండి. అదే ఘీ మైసూర్ పాక్. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. కరెక్ట్ మెజర్మెంట్స్ తో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ చేసుకునే వాళ్ళైనా పర్ఫెక్ట్ గా వస్తాయి, సాఫ్ట్ గా కూడా ఉంటాయి ఇవి. దీని ప్రాసెస్ చూసే ముందు మా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం గనక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఘీ మైసూర్ పాక్ కోసము ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు షుగర్, అలాగే ఒక కప్పు నెయ్యి అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. మనం ఇట్లాంటి ఒక గ్లాస్ ట్రే తీసుకొని దీనికి కంప్లీట్ గా నెయ్యి అప్లై చేయాలండి. ముందు అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి ట్రేని. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము తీసుకున్న శనగపిండిని ప్యాన్ లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయి శనగపిండి అంతా మంచి వాసన వస్తుందండి, మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఈ శనగపిండిని. కలుపుతూనే ఉండాలి మాడిపోకుండా. ఈ శనగపిండి వేగటానికి ఒక 5-6 నిమిషాలు టైం పడుతుందండి. నిదానంగా వేపుకోవాలి. ఇప్పుడు ఇది పిండి వేగిపోయిందండి, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము వేయించుకున్న శనగపిండిని ఒక జల్లెన్ లాంటి తీసుకుని దానిలో వేసుకుని జల్లించుకుంటున్నాను. ఇప్పుడు ఇలా జల్లించుకోవాలండి పిండిని, ఉండలు లేకుండా. ఇలా చేయడం వలన సాఫ్ట్గా వస్తాయండి మైసూర్ పాకు. ఉండలు లాంటివి అన్నీ ఉంటే ఇట్లా నలిపేసేసుకొని మళ్ళీ జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించేసుకోవాలండి. మిగిలిన వేస్టేజ్ లాంటిది అన్నీ ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిలో ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదండి నెయ్యి, ఇది ఒక 1/2 కప్పు వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి కాకుండా. చూడండి, ఈ విధంగా నెయ్యి వేసుకుని మొత్తం కలిపి పెట్టుకోవాలి పిండిలో. అందులో సగం వేసాను, ఇంకా సగం మిగిలింది. ఇది నెక్స్ట్ ప్రాసెస్లో వాడదాము. ఇలా కలిపి ఉంచుకున్న పిండిని పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని సేమ్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. 1/2 కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇది షుగర్ వాటర్ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ షుగర్ బాగా మెల్ట్ అయిపోయి ఓ తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకుందాము. ఈ ప్రాసెస్ చేసినంత వరకు మనము సిమ్లోనే ఉంచాలండి ఫ్లేమ్. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, తీగ పాకం వచ్చింది. ఇప్పుడు ఇందాక మనము నెయ్యి వేసి కల్పించుకున్న శనగపిండిని దీనిలో వేసేసుకొని కలుపుకోవాలి. ఈ శనగపిండిలో ముందే నెయ్యి వేసి కలపడం వల్ల ఉండలు లేకుండా వస్తుందండి, అందుకని ముందే నెయ్యి వేసి శనగపిండిలో కలిపి పెట్టుకున్నాను నేను. ఈ పిండి అంతా దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇది కొంచెం చిక్కబడింది అనుకున్నప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. కావాలంటే ఇంకో 1/2 కప్పు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ నెయ్యి మొత్తం ఈ పిండి అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవాలండి. అలాగే మొత్తం నెయ్యి అయ్యే వరకు వేసుకోవాలి. ఇది మొత్తం ఈ ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు. దీన్ని మనం టెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్పూన్తో కొంచెం ఒక బౌల్లో వేసుకొని పిండిని చేత్తో ఇలా రౌండ్గా అని చూస్తే బాల్లాగా రెడీ అయింది చూడండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నెయ్యి మిగిలిందండి, ఇది కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిన మిశ్రమాన్ని నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న బౌల్లో వేసేసుకుంటున్నాను. మొత్తం దీనిలోకి వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి సెట్ చేసుకోవాలండి మొత్తము. ఈ విధంగా ఒక లెవెల్లో సెట్ చేసుకోవాలి. చూడండి, నెయ్యి కొంచెం అట్లా పైన ఫ్లోట్ అవుతూ ఉండాలి. ఎంత నెయ్యి ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి, చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని
ఒక హాఫ్ an hour నుంచి 1 hour పక్కన పెట్టేద్దామండి. కొంచెం చల్లారనివ్వాలి. 1 hour అయ్యిందండి. ఇది కంప్లీట్ గా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను. అంతకంటే ముందు మనం ఇన్ సైడ్స్ అంతా లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు పీసెస్ గా కట్ చేసుకుంటున్నానండి. మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కట్ చేసుకోవచ్చు. ఇలా పెద్దగా ఉంచుకోవచ్చు లేకపోతే వీటిని మిడిల్ లో కూడా కట్ చేసుకోవచ్చుండి. నేను మిడిల్ లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డీమోల్డ్ చేసుకుంటున్నానండి వేరే ప్లేట్ లోకి. ఈజీగానే ఊడొచ్చేస్తాయి. రెడీ అయిపోయినాయండి నేతి మైసూర్ పాక్. ఘీ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్ గా కూడా వచ్చేయండి. చాలా బాగున్నాయి చూడండి. కరెక్ట్ మెజర్మెంట్స్ తో చేస్తే ఫస్ట్ చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్ గా చేయొచ్చండి. నేను ఒక చిన్న కప్పు శనగపిండితో చేశానండి. 1/2 kg దాకా వచ్చింది క్వాంటిటీ. ఇదే 1/2 kg బైట్ అయితే 200 నుంచి 250 రూపాయల దాకా ఉంటుందండి కాస్ట్. మనం ఇంట్లో చేసుకుంటే హైజీనిక్ గా చేసుకున్నట్టు ఉంటుంది. ప్లస్ క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. మై రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో మాకు తెలపండి. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మంచి రెసిపీతో మళ్ళీ మీట్ అవుతాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.